కూలింగ్ జ్యూస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రోజ్ సిరప్, నానబెట్టిన షియా సీడ్స్, పుదీనాకు. అసలు ఎంతకన్నా సింపుల్ జ్యూస్ మనకి ఇంకేది ఉండదు. ఎందుకు అంటే మామూలుగా మనం ఫలూదా లాంటివి కూడా పిల్లలకి చాలా ఎక్కువగా మనం ఇస్తూ ఉంటాము. షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో షియా సీడ్స్, రోజ్ సిరప్ కాంబినేషన్ చాలా కూలింగ్నెస్ ఇస్తుంది, చాలా హెల్దీ సమ్మర్లో అనుకుంటూ ఉంటాము, స్టిల్ దాంట్లో యూనో క్యాలరీస్ మనకి షుగర్ నుంచి రావడం వల్ల కొంచెం అసిటిక్గా కూడా ఉంటుంది. అందుకని ఇంట్లో మాత్రం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఫలూదా లాంటివి తీసుకుంటూ అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా లాట్ ఆఫ్ స్వీట్ రెసిపీ, స్వీట్ డిషెస్ రోజ్ సిరప్తో కూడా ఉంటాయి, షియా సీడ్స్తో కూడా ఉంటాయి. కానీ మనం ఓన్లీ చూడాల్సింది ఏంటంటే షుగర్ కంటెంట్. ఆ షుగర్ కంటెంట్ మించిపోకుండా మనం కనుక చక్కగా హెల్దీగా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రీక్వెంట్గా కూడా మనం వాటర్ తాగుతూ ఉండాలి, పిల్లలు కూడా వాటర్ తాగుతూ ఉండాలి. కానీ అదే వాటర్ ఎంత టేస్టీగా అనిపించదు మనకి, మనకైనా సరే పిల్లలకైనా సరే. అందుకనే త్రూఅవుట్ సమ్మర్ అంతా కూడా చక్కగా వాళ్ళు ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లో. అందుకని ఎప్పుడు కూడా ఒకటే పుదీనాకు వేసిస్తూ ఉంటే బాగుండదు కదా. సో అందుకని ఇలాంటి ఫ్లేవర్ కనుక మనము పిల్లలకి చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ మనం మిక్స్ చేసుకోవడమే అండి, పర్ఫెక్ట్ కాంబినేషన్లో మిక్స్ చేసామంటే సరిపోతుంది. ఓకే, సో సర్వింగ్ గ్లాస్లోనే మనం కలిపేసుకుందాం. ముందుగా రోజ్ సిరప్ వేసుకుందాము. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకుని, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. అండ్ థిక్నెస్ బట్టి మనకి ఎంత ఫ్లేవర్ కావాలి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. దీంట్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మనం అసలు షుగర్ వేసుకోవట్లేదు ఇంకా దీంట్లోనూ. సో ఇక్కడ పుదీనా ఆకు ఒక 2-3 ఆకులు వేస్తున్నాను, అండ్ షియా సీడ్స్ నానబెట్టుకున్నవి. ఈ కాంబినేషన్లో ఇప్పుడు మనము ఏదైతే మనం డ్రింకింగ్ వాటర్ ఉందో, నీళ్ళు మామూలుగా తాగుతూ ఉంటామో, పిల్లలది యూనో బాటిల్స్ కూడా ఉంటాయి, దాంట్లో ఇలా కలిపేసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ కలర్ కానీ లేకపోతే ఆ ఫ్లేవర్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి యాక్చువల్లీ. అండ్ ఇలా కొంచెం సేపు కనుక మనం నానపెట్టుకుని కొంచెంసేపు ఇలా పెట్టేసాము అంటే ఇంకా బాగుంటుంది. మనం ఎలాగో షియా సీడ్స్ నానపెడుతూ ఉంటాము ఒక 4 మినిట్స్, ఒక 4 అవర్స్ లేదా 8 అవర్స్ అలా కూడా నానపెట్టుకుంటే 4 అవర్స్ సీడ్స్ సరిపోతుంది. కానీ అదే మనం ఇంకా దేంట్లో ఉన్న ఇలా కనుక కలుపుకుని కొంచెంసేపు అలా ఉంచుకున్నాం అంటే సరిపోతుంది. బట్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మాత్రం ఉండాలి. ఓకే, చూసారు కదా కూలింగ్ జ్యూస్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసాయి. కూలింగ్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు రోజ్ సిరప్, నానబెట్టిన షియా సీడ్స్, పుదీనాకు. తయారు చేసుకునే విధానం, ఒక సర్వింగ్ గ్లాస్లో కొద్దిగా రోజ్ సిరప్, కొద్దిగా పుదీనా ఆకు, నానబెట్టిన షియా సీడ్స్, నీళ్లు వేసి సర్వ్ చేసుకుంటే కూలింగ్ జ్యూస్ రెడీ.